గణేశాయనమ గాయత్రిదేవియనమ ముందుగా ప్రేక్షక భీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదిహేడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఇరవై మూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మకర వారి యొక్క ఫలితాలు మకర రాశి వారికి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఏదైతే అనుకుంటున్నారో ఆ పనిని సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది కోర్టు వ్యవహారాల అనుకూలతలు గొడవలు తగ్గడము స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడము ప్రేమించిన వ్యక్తులతోటి కలయిక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అప్పులు తీర్చగలిగే ప్రయత్నాలు సంపాదన పెరిగే అవకాశాలు రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు ఎప్పటి నుంచో రావలసిన డబ్బులు అంటే మొండి బాకాయిలు వసూలయ్యే అవకాశాలు గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చే అవకాశాలు అలాగే పొలాలు కానీ స్థలాలు కానీ బంగారాన్ని కానీ విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఇబ్బందులు పూర్తిగా సమసిపోయే అవకాశం కనపడుతోంది సోదరుల నుంచి లేదా సోదరి మనుల నుంచి శుభవార్త వినే అవకాశాలు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండే పరిస్థితులు అప్పులు తీరి ప్రశాంతంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు చిన్ననాటి మిత్రులను కానీ ప్రేమించిన వ్యక్తులు కానీ కలుస్తారు కుటుంబంలో చాలా అభివృద్ధి పురోగతి కనపడుతుంది జనంలో మీ మీద విపరీతమైనటువంటి అట్రాక్షన్ ఆకర్షణ ఇష్టం పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం కొన్ని రిస్కులు చేయడం కొన్ని పెట్టుబడులు పెట్టడం సంఘంలో గౌరవాన్ని పొందడం జరుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అలాగే షేర్ మార్కెట్లో ఉండే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మిత్రుల ద్వారా లాభాలు బాగా పొందగలుగుతారు కీలక వ్యవహారాలు అన్ని విషయాలను కూడా మంచి విజయం పొందుతారని చెప్పొచ్చు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే వారం బాగా లభిస్తుంది మంచి మంచి సభల్లో పాల్గొంటారు చర్చల్లో పాల్గొంటారు అలాగే మీ శక్తి కన్నా మించిన పని చేస్తారని చెప్పచ్చు దురాల వాటికి దూరంగా ఉండడం వ్యసనాలు తగ్గించుకోవడం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయడం వ్యాయామం చేయడం చక్కని ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆహారాన్ని తినడం చేస్తారు కొంచెం జీవన విధానంలో మార్పులు తీసుకొస్తారని చెప్పొచ్చు ఉన్నంతలో ప్రశాంతంగా విలాసవంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి కొత్త కొత్త అవకాశాలు చేజుకు చేజిక్కించుకుంటారని చెప్పొచ్చు ఆకస్మిక ధనలాభం అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆత్మవిశ్వాసం పెరగడం సమస్యలు తగ్గడం కోర్టు సమస్యల నుంచి బయటపడడం ఆకస్మిక ప్రయాణాలు చేసి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం వాళ్ళ వల్ల లాభాలు పొందడం జరుగుతుందని చెప్పచ్చు ఏ పని ప్రారంభం చేసినా సరే ఆటంకం లేకుండా తొందరగా అన్ని పనులు జరుగుతాయి గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మీ మాట తీరు బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుందని చెప్పచ్చు విద్యార్థులందరికీ కూడా కొత్త కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశాలు వెళ్ళి చదువుకోవాలనే తపన అలాగే ఇప్పటిదాకా ఎవరైతే టీచర్ల మాట వెళ్ళలేదో వాళ్ళందరూ కూడా శ్రద్ధగా మళ్ళీ మారణం పెద్దల మాట వినడం కాలేజీలో పేరు తెచ్చుకోవడం చేస్తారని చెప్పచ్చు ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి టీమ్ స్పిరిట్ బాగా పెరుగుతుంది పై అధికారుల యొక్క మన్నన పొందుతారు ఉద్యోగంలో మీరంటే ఏంటో నిరూపించుకోగలుగుతారని చెప్పచ్చు స్త్రీలకి భర్తతోటి కానీ పిల్లలతోటి కానీ కుటుంబంలో కానీ గౌరవం పెరుగుతుంది ఇంట్లో ఏదైనా అద్భుతమైనటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు సంతానం పట్ల అనుకూలత కనపడుతుంది అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది అన్ని రంగాల వరకు కూడా బాగుంది వ్యాపారస్తులకి మంచి మంచి వ్యాపార లాభాలు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు తగ్గడం మొండి బాకాయల వసూళ్లు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఏదైనా వ్యాపారానికి సంబంధించి లోన్లు పెట్టుకున్నట్లయితే బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే ఉన్నాయి అన్ని రంగాల వరకు కూడా విశేష ధనప్రాప్తి బాగా కనపడుతుంది కాబట్టి ఈ వారం ముఖ్యంగా దగ్గరలో ఉండేటటువంటి గ్రామ దేవత ఆలయానికి కానీ కుల ఆలయానికి కానీ లేదా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం లాంటివి చేసుకున్నట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తామో లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో మేం చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు